తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబరాలను భావితరాలకు గుర్తుండేలా స్వర్గీయ లక్ష్మీ సేవలు మరవలేనివని టీపీసీసీ డెలిగేట్ సుమన్న గారి లక్ష్మీ రవీంద్రరెడ్డి అన్నారు. టీపీసీసీ డెలిగేట్ సుమన్న గారి రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన బతుకమ్మ చైతన్య యాత్ర రథం కొల్చార మండలం చేరుకుంది. బతుకమ్మ చైతన్య రథానికి ప్రజలు గ్రామ గ్రామాన బ్రహ్మరథం పడుతున్నారు. మండలంలోని కొల్చారం, రంగంపేట, ఇనగండ్ల, పైతర, మాందాపూర్, సంగాయపేట, చిన్నగన్పూర్, అంశనిపల్లి, కొంగుల్ గ్రామాల మీదుగా ఈ చైతన్య రథం ముందుకు సాగింది. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ సుమన్న గారి లక్ష్మీ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ లక్ష్మీ 15 సంవత్సరాల క్రితం నియోజకవర్గ ప్రజలను బతుకమ్మ పండుగ విశేషం తెలపడానికి చైతన్య యాత్రను ప్రారంభించారన్నారు. ఈ రోజు ఆమె మన మధ్యన లేకున్నా లక్ష్మీ ఆశయ సాధన కోసం చైతన్య రథం ప్రజల్లో తిరుగుతుందని తెలిపారు. నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ మహిళలకు, ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ మన ఉద్యమం టైంలో కీలక పాత్ర వహించింది. ఆ రోజుల్లో ఒక 15-16 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు దివంగత నాయకురాలు సుమన్న గారి లక్ష్మి, అంటే అందరు పిలుచుకునేది లక్ష్మక్క, ఆలోచన ఏంటంటే అప్పుడు సంస్కృతిని తెలంగాణలో చాటి చెప్పాలి, బతుకమ్మ ఇతివృత్తం అందరికీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలందరికీ కూడా చేరాలి అనే ఉద్దేశంతో లక్ష్మక్క ఆ రోజు 9 అడుగుల బతుకమ్మను పేర్చి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఒక రథం ఏర్పాటు చేసి రథం పైన పెట్టి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజల దగ్గరికి అందరికీ కూడా ఊళ్ళల్లో పోయి అందరితో పాటు బతుకమ్మను అక్కడ పెట్టి బతుకమ్మ ఊరి ప్రజలతో లక్ష్మక్క బతుకమ్మ ఆడేది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇది కొనసాగిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు లక్ష్మక్క మన మధ్యలో లేకపోయినా తన ఆశయ సాధనకై నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో లక్ష్మక్క కుటుంబం మరియు నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా బతుకమ్మను తయారు చేసి ప్రజల్లోకి పంపించాం. లక్ష్మక్క ఆలోచనను ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ మరొకసారి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకు మరియు కొల్చారం, ఈరోజు కొల్చారం వచ్చింది కాబట్టి కొల్చారం ప్రజలకు, కొల్చారం అక్కా చెల్లెలకు అందరికీ కూడా బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.